హలో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఈ మధ్య నేను యూట్యూబ్లో సెక్షన్ 43BH అనే దానికి సంబంధించి వివరంగా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఉన్న టాపిక్కి సంబంధించి కొంతమంది డౌట్స్ రైజ్ చేశారు. సో ఆ డౌట్స్ని క్లియర్ చేసేట్టుగా మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సార్, అసలు ఒక ఒక వ్యాపారస్తుడు ఎంఎస్ఎంఈలో ఉన్నాడా లేడా అనేది ఎలా తెలుసుకోవాలి, మెయిన్ పాయింట్. రెండోది, ఒకవేళ ఎంఎస్ఎంఈలో ఉంటే కనుక ఆ ఎంఎస్ఎంఈలో ఉన్న వ్యాపారస్తుడికి పేమెంట్ ఇచ్చేటప్పుడు సెక్షన్ 43BH అప్లై అవుతుందా అవదా అనేవి ఈ రెండు పాయింట్లకి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం, మరి కొంతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము మా దగ్గర క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు అకౌంటెంట్స్కి, ఈ ట్యాక్స్ కన్సల్టెంట్స్కి, బిజినెస్ పీపుల్కి కూడా కండక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అయితే లైవ్లో ఎగ్జాంపుల్స్తో అప్డేటెడ్గా మేము చెప్తామో అలాగే నేను ఈ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకని వీడియో చూసిన వాళ్ళు నచ్చిన వెంటనే మాత్రం ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ ఫీల్డ్లో మీ కొలీగ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో టాపిక్లోకి వద్దాం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఫస్ట్ టైం మీరు వ్యూ చేస్తే యూట్యూబ్లో కిందనే మీకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంఎస్ఎంఈలో అసలు ఫస్ట్ ఈ 43BH ప్రకారం మీరు పేమెంట్స్ గురించి ఆలోచించాలంటే ఫస్ట్ ఎంఎస్ఎంఈలో మీ సప్లయర్ ఉన్నారా లేరా తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏదో పాన్ కార్డ్ కొడితేనో, ఆధార్ కార్డ్ కొడితేనో, ఏదైనా ఒక వెబ్సైట్లో టైప్ చేసి మీ డీలర్ ఎంఎస్ఎంఈలో ఉన్నారా లేదా తెలుసుకోవాలి అంటే మాత్రం అవదండి. కంపల్సరీగా మీ సప్లయర్ దగ్గర నుంచి మీరు ఒక డిక్లరేషన్ లెటర్ లాగా తీసుకోండి, నేను ఎంఎస్ఎంఈలో ఉన్నాను. సార్, ఎప్పుడు కూడా వెండర్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుందండి, మీ ఆఫీస్లో జరుగుతుందా లేదా నాకు తెలియదు. వెండర్ రిజిస్ట్రేషన్ అంటే సప్లయర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళదంతా కూడా ఒక డేటా ప్రిపేర్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్లో, కార్పొరేట్స్లో వెండర్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఆ వెండర్ రిజిస్ట్రేషన్లో ఏముంటుంది అంటే ఒక అప్లికేషన్ ఇస్తారు ముందు వెండర్కి. ఆ వెండర్ అప్లికేషన్లో వాళ్ళ ఆఫీస్ పేరు, వాళ్ళకు సంబంధించిన కన్సర్న్డ్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు, వాళ్ళ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, టీడీఎస్ రిలేటెడ్గా కానీ, జిఎస్టీ రిలేటెడ్గా కానీ, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వెండర్ అప్లికేషన్ అని ఒకటి పెట్టుకుంటారండి. ఎవరైనా సరే మీకు సప్లై చేస్తున్నారు అంటే ఊరికే వాళ్ళ బిల్లులు తీసుకొచ్చి మన ఫైల్లో పెట్టుకొని మనం పేమెంట్లు ఇచ్చేయడం కాదండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీరు ఎవరికి పే చేస్తున్నా మీ సప్లయర్కి సంబంధించిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బిజినెస్ అడ్రస్, రిజిస్టర్డ్ బిజినెస్ అడ్రస్, జిఎస్టీలో ఉంటే రిజిస్టర్డ్ బిజినెస్ అడ్రస్ కానివ్వండి, ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు, సో చెక్ ఎవరి పేరు మీద ఇవ్వాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెండర్ డేటా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి జనరల్గా అకౌంట్స్లో. సో ఎవరికాళ్ళు ఏదో చేసేస్తున్నారు చాలా చోట్ల, బట్ మంచిగా వర్క్ ప్రొసీజర్ జరుగుతోంది అంటే వెండర్ అప్లికేషన్ అనేది ఉంటుందండి. ఆ వెండర్ అప్లికేషన్లో ఎంఎస్ఎంఈలో ఉన్నారా లేరా అనేది మీకు గ్యారంటీగా తెలుస్తుంది. సో ఇది ఒక టెక్నిక్, అంతేగాని డైరెక్ట్గా ఏదో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం కనుక్కోవాలి అన్న ఆప్షన్ అయితే లేదు, ప్రస్తుతానికి అయితే లేదు. ఓకే, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరైతే ఎంఎస్ఎంఈలో ఉన్నాను అని అప్లికేషన్లో ఉంటుందో ఆ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెప్పించండి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెప్పిస్తే అందులో మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో రిజిస్ట్రేషన్లో అండి మీకు జనరల్గా మేము ఇక్కడ చెప్తూ ఉంటాం, ఎగ్జాంపుల్కి బిజినెస్ అంటే రెండు రకాలు, సో ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్ అంటాం. సో ట్రేడర్ ఒకటి, నాన్ ట్రేడర్ ఒకటి. నాన్ ట్రేడర్ అంటే సర్వీస్ అండి, సర్వీస్ బిజినెస్ అంటాం. ట్రేడింగ్ అనగానే, ట్రేడింగ్ అనగానే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అంటాం, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అంటాం. సో ఇక్కడ అది హోల్సేలర్ అవ్వచ్చు, రిటైలర్ అవ్వచ్చు. సో జనరల్గా ఏంటి అంటే ఎంఎస్ఎంఈలో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు,
ట్రేడర్ గా ఉన్న వాళ్ళు ఎంఎస్ఎంఈలో ఉన్నారు, నాన్ ట్రేడర్ గా ఉన్న వాళ్ళు ఎంఎస్ఎంఈలో ఉన్నారు, అండ్ ఇంకొకటి మ్యానుఫ్యాక్చరర్ కూడా ఎంఎస్ఎంఈలో ఉన్నారండి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరర్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్కి వెళ్తే అక్కడ కేటగిరీలో మ్యానుఫ్యాక్చరర్ అని కనిపిస్తుంది. ఒక అతను ఇందులో ఏదండి ట్రేడర్ కింద వెళ్తే రిటైలర్ అని హోల్సేలర్ అని కనిపిస్తుంది, ఇంకొకళ్ళకి సర్వీస్ వాళ్ళు అయితే సర్వీస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో మ్యానుఫ్యాక్చరరా, హోల్సేలరా, రిటైలరా, సర్వీస్ ప్రొవైడరా అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అంటే ఇది ఎవరి ద్వారా ఎవరు ఇవ్వాలండి మీకు? మీ సప్లయర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తే అందులో చూడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ రన్ చేస్తున్నాను, సో నేను పేమెంట్ ఇవ్వాలి. సపోజ్ నేను పేమెంట్ ఇచ్చేటప్పుడు కనుక నా ఆపోజిట్లో ఉన్న పార్టీ, నా ఆపోజిట్లో ఉన్న పార్టీ రిటైలర్ అయినా హోల్సేలర్ అయినా, రిటైలర్ అయినా హోల్సేలర్ అయినా, సో వీళ్ళకి పేమెంట్ ఇచ్చేటప్పుడు 43BH అనేది నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో కూడా అండి మీకు ఎన్ఐసి కోడ్స్ అని ఉంటాయి. ఎన్ఐసి కోడ్స్ 45, 46, 47 లిస్ట్లో ఎవరైనా ఉంటే వీళ్ళని మీరు అక్కడ రిటైలర్ హోల్సేలర్ కింద ఉన్నారు అన్నా, అంటే మీ కోడ్ నెంబరే చెప్తున్నాను, 45, 46, 47 కోడ్లో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు అయితే కనుక. సరే ఇది ఎలా తెలుస్తుంది 45, 46లో ఉన్నారా లేరా? ఏం లేదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూడండి సార్, అదే ఈజీగా తెలుస్తుంది. వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ ఎంఎస్ఎంఈ నెంబర్ మీ దగ్గర ఉన్నా, అంటే వెండార్ అప్లికేషన్లో మీరు జిఎస్టిఆర్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన పాన్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన ఎంఎస్ఎంఈ నెంబరు, మీ సప్లయర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండేట్టుగా మీరు ఒక వెండార్ అప్లికేషన్ తయారు చేసుకుని వాళ్ళకి ఫిల్ చేసుకుంటే కనుక ఈజీగా మీకు ఇలాంటి పనులు అయిపోతాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఆ వెండర్ అప్లికేషన్లో నెంబర్ ఉన్నా చాలు, ఆ నెంబర్తో మీరు ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తానండి. సో నేనేం చెప్తున్నాను అంటే, మీ సప్లయర్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు తీసుకున్నప్పుడు ఏంటి అంటే అందులో మ్యానుఫ్యాక్చరరా, సర్వీస్ ప్రొవైడరా, హోల్సేలరా, రిటైలరా అనేది ఉంటుంది. ప్లస్ అక్కడ ఎన్ఐసి కోడ్స్ కూడా ఉంటాయి. 45, 46, 47 ఉంటే వాళ్ళది హోల్సేలర్ రిటైల్ కింద తీసుకుంటామండి. వాళ్ళది కనుక ప్రయారిటీ సెక్టార్లో ఉంటే, ప్రయారిటీ సెక్టార్ అంటే డిపార్ట్మెంట్ ఆర్బీఐ ప్రకారం ప్రయారిటీ సెక్టార్ అనగానే అగ్రికల్చరల్ అండి. అగ్రికల్చరల్ వాళ్ళైతే వాళ్ళు అగ్రికల్చరల్ నీడ్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తుంటే 45, 46, 47 అనేవి కాకుండా అగ్రికల్చరల్ వాళ్ళైతే కనుక మళ్ళీ మీరు 43BH అనేది ఫాలో అవ్వాల్సిందే. 43BH ప్రకారము కంపల్సరీ ఏ వ్యాపారస్తులైనా ఫాలో అవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక వాళ్ళ దగ్గర సపోజ్ ఏదో నా ఆఫీస్కి సంబంధించి ఇంటీరియర్ చేయించుకోవడానికి, అంటే అది ట్రేడింగ్ ఏనండి, నేను ఇంటీరియర్ పరంగా అంటే ఇంటీరియర్గా లోపల మళ్ళీ ఇంటీరియర్ అంటే సర్వీస్ అనుకున్నారు, నా ఆఫీస్కి సంబంధించి సమ్ ఏదో కర్టెన్స్ కావాలి, క్లాత్. సో క్లాత్ తీసుకుని కర్టెన్స్ అంతా నేను ఫుల్గా వర్క్ చేయించుకున్నాను. సపోజ్ వాళ్ళకి 40,000 నాకు నేను ఒక పేమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ పేమెంట్కి 43BH ఫాలో అవ్వాలక్కర్లేదా అంటే అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రయారిటీ సెక్టార్ కాదు, ట్రేడింగ్లోకి వస్తుంది. సో 43BH లో ట్రేడింగ్ ప్రయారిటీ సెక్టార్లో ఉన్నవి కానీ ఇంకా చిన్న చిన్నవి మోటార్ వెహికల్ రిలేటెడ్ కానీ ఉన్నాయండి, అవి కాకుండా మిగతా ఏదైనా సరే 45, 46, 47 ఫాలో అవ్వండి. వీటికి ప్రయారిటీ సెక్టార్ లేదు, కాబట్టి వీళ్ళకి మీరు పేమెంట్ ఇచ్చేటప్పుడు రిటైలర్ హోల్సేలర్స్కి అయితే కనుక 43BH పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇది ఒకటి. ఓకే, మరి ఎవరికి పట్టించుకోవాలి సార్? ఆపోజిట్లో ఉన్న పార్టీ మ్యానుఫ్యాక్చరర్ అయినా సర్వీస్ ప్రొవైడర్ అయినా కంపల్సరీగా 43BH ఫాలో అవ్వాలి. సార్ ఇందా నుంచి మీరు 43BH అంటున్నారు, అది ఎలా ఏంటి సార్ అంటే, నేను ఈ వీడియోలో 43BH గురించి చెప్పలేదండి. 43BH గురించి ఎవరైనా ఈ వీడియో చూసేటప్పుడు 43BH గురించి తెలియదు అనుకుంటే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను, వీడియో పైన ఐ బటన్లోను, వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ 43BH ఎవరెవరికి వర్తిస్తుంది అనేదంతా కూడా ఒక వీడియో ఉంది, డీటెయిల్గా ఆ వీడియో చూడండి. ఇప్పుడు నేను అక్కడ చెప్పిందే మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా మళ్ళీ నేను చెప్తే వీడియో చాలా లెంగ్దీగా అయిపోతుంది, అందులో అసలు ఒకవేళ తెలియని వాళ్ళు ఆ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఎవరెవరికి అప్లై అవుతుంది అని చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్, ఇక్కడ నా దగ్గర
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది సపోజ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే కనుక, సో అది ఎలా మీరు చెక్ చేసుకోవాలి? సపోజ్ మీ సప్లయర్ మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ చూడండి మేజర్ యాక్టివిటీ సర్వీసెస్ అని ఉంది అంటే మీ సప్లయర్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు 43BH మీకు అప్లై అవుతుంది, ఒకటి. రెండోది, సో ఇక్కడ కూడా కోడ్ ఎలా ఉంది, ఇక్కడ చూడండి 85 అండి, కోడ్ 85 కోడ్, ఎన్ఐసి కోడ్ 85 అని ఉంది. సో 85లో ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ సప్లయర్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు 43BH అనేది ఫాలో అవ్వాల్సిందే. సింపుల్ ప్రాసెస్ అండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇంతవరకు తీసుకోపోయినా తీసుకోండి, ప్లస్ వాళ్ళది వెండర్ అప్లికేషన్ మాత్రం ఫాలో అవ్వండి. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు ఇలా చూపించారు బాగుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మాకు ఇవ్వలేదు, మా దగ్గర ఓన్లీ వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంది అన్నారు అనుకోండి, సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నేను ఊరికే ఇక్కడ మీకు కాపీ చేస్తున్నాను, సపోజ్ మీ దగ్గర లేదు, మీ సప్లయర్ని అడగండి రిజిస్ట్రేషన్ నెంబర్, అది కూడా లేకుండా అయితే కష్టం అండి, అది కూడా లేకపోతే కష్టం. సో ఇప్పుడు నేను వెబ్లోకి వెళ్ళి వెరిఫై చేస్తాను, చూడండి. సో దీనికి ఒక యూఆర్ఎల్ ఉంటుంది అన్నాను కదా, సో ఫస్ట్ నేను మీకు ఆ యూఆర్ఎల్ చూపిస్తానండి. ఇదిగోండి ఇది యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో నేను డైరెక్ట్గా వెబ్సైట్లోనే ఓపెన్ చేస్తాను, సో మీకు ఈజీగా తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, యూఆర్ఎల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో ఎవరికైనా ఓపెన్ చేయడం తెలియకపోతే ఇక్కడ నేను చూపించిందే మీరు డైరెక్ట్గా టైప్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే ఇది యూఆర్ఎల్ అండి. ఓకే ఈ యూఆర్ఎల్లో వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటున్నా, సో ఏం చేసుకోవచ్చు, ఇదిగోండి ఉద్యమ్ ఇక్కడ నెంబర్ నా నేను ఒక నెంబర్తో వెరిఫై చేస్తున్నాను అంటే మీకు తెలియడం కోసం, అంటే మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఓన్లీ మీకు ఈ మన ఉద్యమ్ నెంబర్ ఒకటే ఇచ్చారనుకోండి, ఈ రకంగా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ చూడండి ఓపెన్ అయిపోయింది, సర్వీసెస్ అని ఉంది చూడండి సర్వీసెస్. సో ముందు మీకు అది ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నా, సర్వీసా, మ్యానుఫ్యాక్చరరా, ట్రేడరా, అండ్ వాళ్ళ కోడ్ ఏంటి, ఎన్ఐసి కోడ్ 85 అని ఉంది. సో ఇలా మీ సప్లయర్ని మీరు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి మీరు పేమెంట్ ఇచ్చేటప్పుడు 43BH ప్రకారం ఫాలో అవ్వండి. 43BH అంటే ఏంటి, 15 డేస్ నుంచి 45 డేస్ లోపు పేమెంట్ ఇచ్చేయాలి. 15 డేస్ ఎవరికి వర్తిస్తుంది, 45 డేస్ ఎవరికి వర్తిస్తుంది, అసలు మీకు ఎంఎస్ఎంఈలో ఉన్నాడా లేడా, ఎంఎస్ఎంఈలో ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వీడియో ఉందని చెప్పాను కదా, ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి. సో నా వంతు ప్రయత్నంగా మీ కెరీర్లో మీరు ఎదగడానికి, మీ కెరీర్లో మీ వర్క్ని సిన్సియర్గా అంటే కంప్లీట్గా నీట్గా చేయడానికి తగ్గట్టుగా కావాల్సిన నాలెడ్జ్ని నేను మా వీడియోస్ ద్వారా ఇస్తున్నాను. సో ఆ వీడియోస్ ద్వారా, నా ద్వారా మీకు వీడియోస్ చూడడం ద్వారా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని కెరీర్లో బాగా ఎదగండి, మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ, మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్, విశాఖపట్నం.